ప్రజలకు తాగునీటిని అందించే బాధ్యత కాదన్నట్లుగా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వేసవి రాకముందే కృష్ణా జిల్లాలోని తీర ప్రాంత గ్రామాలు అల్లాడిపోతున్నాయి. తాగునీటి కోసం అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయామని బంటుపల్లి మండల వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంటుమిల్లి మండలం మల్లంపూడి చొరంపూడి గ్రామ పంచాయతీలో తాగునీరు సరఫరా చేయాలని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని గ్రామస్తులు చెబుతున్నారు. చెరువు నీటిని శుద్ధి చేసి గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో మల్లంపూడి చోరంపూడి గ్రామాలకు తాగునీరు అందించేలా ఏర్పాటు చేసిన పైపు లైన్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. దీంతో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 30 ఏళ్ల క్రితం వేసిన పైపు లైన్లు కావడంతో పైపు లైన్ల వద్ద గుంత తీసి తాగునీరు పట్టుకుంటున్నారు. తాగునీటి పైపు వద్ద గుంతలోకి దిగి ఒకరు నీరు పడితే మరొకరు నీటిని పైకందుకుని బిందెలు నింపుతున్నారు. నీరు కార్వ మాకు పైపే నీళ్ళు, ఇంకా పైపు కూడా వస్తలేదండి. ఇక 4 రోజులు 3 రోజులు కూడా వస్తలేదు పైపు. ఇంతేనండి మా నీళ్ళు కార్వ ఉప్పు నీరు అండి. మాకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మురికి నీళ్లు డ్రైనేజీ నీళ్ళగా ఉంటున్నాయి. అసలు ఆ వచ్చేవి కూడా రావటం మానేసినవి, రావట్లేదు. అసలు ఈ ఊరు ఏ పిల్లనిస్తారు, ఎవరిస్తారు? ఈ ఊరు వంటకి మాకు తాగత లేక నీళ్లు లేక పొరుగురులు వెళ్ళి అద్దీలు కొంటున్నాం. మాకు నీళ్లు మంచి నీళ్ళు అప్పచెప్తారే మా ఊరికి ఓట్లకి రండి, లేకపోతే మా ఇళ్ళకి ఎవరు కూడా ఓట్లు కొత్త కీరలేదు. మా ఊరి పేరు చెప్తే ఓటు కొత్త కీరలేదు. ఎప్పటికప్పుడేస్తామంటున్నారు, వేస్తలే. ఎప్పటికప్పుడే రాజకీయం అయిపోతుంది తప్ప మాకు నీళ్ళు మట్టికి పైపులు ఎవరు వేస్తుందండి? నీళ్ళు మట్టికి అసలు వస్తలేదు ఇక్కడికి. మాకు నీళ్లు సరిపోయం లేదండి. మాది నీళ్లు రావట్లేదండి. మాకు మురికి నీళ్లు వస్తున్నాయి, వాసన వచ్చేస్తున్నాయి, స్మెల్ వస్తున్నాయి, తాగితే పని చేస్తలేదండి. మాకు చుట్టుపక్కల ఏరియా మొత్తం మాకు ఉప్పు నీళ్ళేనండి. మాకు మల్లంపూర్లో మాకు రోడ్డుకి వెలసలు రావాలంటే నీళ్లు, మాకు నీళ్ళు ఇచ్చి వెలసలు పెట్టండి, లేకపోతే మాకు వెలసలు వద్దండి. వైకాపా పెడన నియోజకవర్గ బాధ్యుడు ఉప్పాల రాము తన గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేటికి నెరవేర్చలేదని గ్రామస్తులు వాపోయారు. మల్లంపూడి చొరంపూడి గ్రామాల మధ్య వివాదాలు తలెత్తేలా అధికారులు నీటి సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యామ్నాయ మార్గం లేక పైపు లైన్లలో వచ్చే మురుగునీటిని పట్టుకుంటున్నామని తెలిపారు. గత 5 సంవత్సరాల నుంచి తాగడానికి నీళ్ళు రావటం లేదు. అవి వచ్చినా కూడా 2 నీళ్ళు ఇంటికి వచ్చి ఒక పేరుకొచ్చి ఒక బింది డ్రైనేజీ వాసన, మురుగు నీళ్ళు వాసన, తాగడానికి పనికి రావట్లేదు. మా ఏరియా చుట్టూరు ఉప్పు నీళ్ళు. ఆ డబ్బులకు మేము 2 సార్లు చెప్పినా కూడా సమస్యను పరిష్కరించలేదు, ఇలా తెలియదు వాళ్ళు ఎవరో అంటున్నారు. ఒకసారి వచ్చి మేము మీడియా ద్వారా చూపిస్తున్నాం గోతులు, చూడండి గోతులు తీసుకుని ఆడవాళ్ళు నీళ్ళు పట్టుకోవాల్సి వస్తుంది. ముసలోళ్ళు దిగి 5 రోజులు వస్తారండి. అది నిన్న వెళ్ళి చారం గుళ్ళు మేము గొడవ పెట్టుకున్నామండి. గొడవ పెట్టుకున్న తర్వాత ఈరోజు పైపు కొంచెం స్పీడ్ వస్తుంది కానీ నల్లగా వస్తున్నాయండి. నీళ్ళు బాగా వస్తున్నాయండి, డ్రైనేజీ వాసన బాగానండి. బాత్రూమ్లో నీళ్ళు తోడితే ఎలా వస్తాయి అలా వస్తున్నాయండి వాసన. నీళ్ళు కూడా ఫిల్టర్ చేయట్లేదండి. వాళ్ళు అయితే ఫిల్టర్ చేసుకుని బ్లీచింగ్ వేసుకుని తెల్లగా వస్తున్నాయండి వాళ్ళు నీళ్ళు. మా ఇంత దయించి మా కొరకు మీరు మంచిగా ఇవ్వాలని కోరుతాం. సోరముడి పంచాయతీ నుంచి మాకు నీళ్ళు రావాలంటే వాళ్ళు కొద్ది రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని. ఈ హారిక మేడం గారు ఉన్నారంటే ఈ 3 సంవత్సరాల్లో నుంచి కూడా మాకు ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నారో ఏంటి కూడా తెలీదు. ఈ నిధులు ఏమైపోయినాయి కూడా తెలియదు వాళ్ళకి. మరి నీళ్ళు పరిస్థితి ఏంటి అని మేము అడిగే వెళ్ళి మేము 20 రోజుల్లో మీ ప్రాబ్లం అని సక్కేస్తాం, మీకు చేసి పెడతాం, మీకు తగిన వాటర్ మాదని చెప్పి వెళ్ళి ఇవాళకి నెలండి. ఈ నెలలో కూడా ఈ వాటర్ కూడా రావట్లేదు మాకు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మల్లంపూడి చొరంపూడి గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.